ఇదే అంశంపైన చర్చిద్దాం. ఇక మనతో పాటు ఉన్నారు డిబేట్లో పాల్గొనడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ వేణుగోపాల్ చౌదరి గారు, అనలిస్టు అంది సత్యం గారు, పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. పెంటపాటి నమస్తే. పుల్లారావు గారు, ముందుగా మీరు చెప్పండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు భారత కుబేరుడు చిక్కుల్లో పడ్డాడు, ఒక భారత్లోనే అనుకున్నాం, అమెరికాలో కూడా ఇలా లంచాలు తీసుకుంటారా? వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉంటాయి, అమెరికాలో వ్యవస్థ గురించి ఒకసారి చెప్పండి. ఒకటి, అమెరికాలో ఎవరికి లంచం ఇవ్వలేదు, అమెరికాలో నుంచి డబ్బు తీసుకోలేదు. అమెరికాలో ఛార్జ్ ఏమిటంటే అదాని కొన్ని అమెరికన్ బ్యాంక్స్ నుంచి డబ్బు తీసుకున్నాడు అప్పుకి. ఆ డబ్బు తీసుకుని కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా డబ్బు ఇచ్చారు. అది నార్మల్ ప్రాక్టీస్, న్యూయార్క్ బ్యాంక్స్ అవి ఇస్తారు. కానీ భారతదేశంలో ఇక్కడ లంచాలు పెట్టాడు కాబట్టి అక్కడి ఇన్వెస్టర్స్ కి ఏదో అన్యాయం జరిగింది అని బుక్ చేశారు కేసు. మనం ఏ రకంగా చూడాలంటే, ఇప్పుడు అదేనాయని లేకపోతే అంబానీని లేకపోతే మోడీ గారిని రాహుల్ గారిని మనం ఎవరు డిఫెండ్ చేయక్కర్లేదు. వాళ్ళు చేసుకుంటారు, బలవంతులు ఈ అంతా ఏగ వాళ్ళని చూసుకుంటారు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ. కానీ అక్కడ ఎవరు కంప్లైంట్ చేశారు అదాని మీద? అదాని ఇన్వెస్టర్స్ ఎవరైనా చేశారా? అదాని బ్యాంకర్స్ చేశారా? ఇక్కడ లంచం ఇచ్చినా అక్కడ డబ్బు ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళు లోకస్ స్టాండ్ అయి తీసుకున్నారు. లోకస్ అంటే మాకు పరిమితం ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్యాంక్ నాకు అప్పించింది, నేను హైదరాబాద్ లో ఉండట్లేదు, కానీ అక్కడ కేసు రిజిస్టర్ చేయొచ్చు కదా నా మీద, అలా చేశారు. రాబోయే రోజుల్లో మనం చూసేది ఏంటంటే వీళ్ళు లాయర్లు పెట్టి ఏం జవాబిస్తారు అదానికి. మేము ఇవ్వలేదు లంచం అంట, ఇచ్చిన ప్రూఫ్ ఉన్నదా వీళ్ళ దగ్గర? ఏమన్నా దొరికారా ఆఫీసర్స్కి లంచాలు ఇచ్చామన్నారు? ఆబ్వియస్ గా మంత్రులు కూడా ఇచ్చి ఉంటారు. అది ఇచ్చారా? ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ లేకపోతే కేసు పోతారు. ఇప్పుడు సో అదాని కాంట్రవర్షియల్ బిజినెస్ మెన్ అయినా మనం చెప్పపూర్వకంగా అక్కడ లంచం ఇవ్వలేదు. భారతదేశంలో భారత్ ఆఫీసర్స్ కి లంచం ఇచ్చారు ఛార్జ్. దాని మీద వాళ్ళు ఎలాగ ఇన్వాల్వ్మెంట్ అంటే అమెరికాలో అవి పెద్ద లా తీసుకున్నారు. ఎక్కడ జరిగినా మా ఇష్టం, మేము ఇక్కడ కేసులు రిజిస్టర్ చేస్తాం, అది చేయటం, హెరాస్ చేయటం. ఈ విషయంలో హెరాస్ చేస్తా నేనేం డిఫెండ్ చేయట్లేదు. ఎవరినైనా చేస్తారు, వాళ్ళ మీద శాంక్షన్ చేస్తారు. నరేంద్ర మోడీ మీద కూడా కేసు పెట్టారు కదా అక్కడ. ఇప్పుడు దోవల్ మీద కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీద కాలిఫోర్నియాలో ఎవడో కేసు పెట్టిందని చెప్పడానికి మనుషులు పంపిస్తే కేసు రిజిస్టర్ చేశారు. కేసు అంత సులభంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు జ్యుడిషియరీ లోకల్ కోర్ట్స్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తాయి. ఎలెక్టెడ్ జడ్జెస్ జ్ఞాపకం పెట్టుకోండి, అమెరికాలో లోకల్ కోర్ట్స్ లో జడ్జెస్ ఎలెక్ట్ చేస్తారు. అది ఇష్టం వచ్చినట్టు వెళ్తారు, తెలిసిన లాయర్ అయితే బుక్ చేస్తారు, వ్యాపారం వస్తారు. సో ఇది మనం వెయిట్ చేసి చూడాలి. ఇండియన్ ఆఫీసర్స్ కి ఇచ్చాడు లంచం అక్కర్లేదు, అక్కడే ఇచ్చాడు అమెరికాలో ఇండియన్ ఆఫీసర్స్ కి. అది పట్టుకున్నారా? అది బయటికి రావాలి. పట్టితే చాలా సంతోషిస్తాను, ఎందుకంటే మన దేశంలో రాజకీయము ఆఫీసర్స్ డ్యూటీ చేస్తున్నారు ప్రజల సొమ్ము. లేకపోతే సైకిల్ మీద తిరిగే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఇల్లు అవన్నీ ఎలా వచ్చి పెద్ద కారులు ఇల్లు అలా తిరుగుతున్నారు. అందువల్ల ఐ వెల్కమ్ ఇట్. కానీ నాకు ప్రూఫ్ దొరుకుతుంది అంటే నమ్మకం లేదు. చాలా మంది అమెరికన్ కేసెస్ ఇలా పెట్టేస్తారు, తర్వాత అవి ఫలితం రావు, సెటిల్ చేసుకుంటారు. సో మనం చూద్దాం, మంచిది ఇలాంటి కేసెస్ పెడతాం. ఎవరన్నా నిజంగా తప్పులు చేసే వాళ్ళకి పట్టాలి, జాగ్రత్తగా ఉంటారు. కానీ మాట ఏంటంటే మనం కూడా అదాని కుబేరుడవనే లేకపోతే గుబేరుడవనే అతను కూడా ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడతాను. అతను కూడా మనం ఫేర్ గా ఏం చేశాడు రిప్లై చేస్తారు కదా, ఇవాళ నుంచి రిప్లై చేస్తారు. కానీ ముఖ్యం ఏమంటారు, ప్రూఫ్ ఉండాలంట. వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఆఫీసర్లకు ఇచ్చారన్నారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఆ సోలార్ ఎనర్జీ ఏదో గ్రీన్ ఎనర్జీ కొనిపించాడు, అలాగే లంచాలు ఇచ్చాడు. లంచాలు ఇచ్చారని ఎలా తెలుసు? నీ దగ్గర ప్రూఫ్ ఉన్నది ఉంటే మంచిది. అమెరికన్ లో అమెరికాలో డబ్బులు ఇచ్చారు, చాలా మంది ఆఫీసర్స్ ఒప్పుడారు బయట డబ్బులు తీసుకుంటారు. పాలిటీషియన్ వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కుంటారు, పెద్దగా అక్కడే సెటిల్ అయిపోతారు అని చాలా మంది తెలుసు. అక్కడికే వెళ్ళిపోతున్నారు ఇక్కడ దొరుకుతామని. అందువల్ల ఆ ప్రూఫ్ ఇస్తే ఆనందపడదాం, వెయిట్ చేద్దాం. కానీ ఓ భారత సిటిజన్ కాబట్టి, మన దేశం పాస్పోర్ట్ ఉన్నది కాబట్టి, ఆయన ఆయన మొహం ఆ పాస్పోర్ట్ లో ఉన్నది కాబట్టి మనం మర్యాద ఇవ్వాలి. మన పాస్పోర్ట్ కి మన వ్యక్తులకి మర్యాద ఇవ్వాలి, ప్రూఫ్ తీసుకురావాలి. ప్రూఫ్ తీసుకొస్తే ఇక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు. అక్కడ పెట్టిన కేసు ఇక్కడ ఫలిస్తారా చూడాలి. లంచం ఇచ్చేదా, ఎలాంటి లంచం ఇచ్చేది, కిక్ బ్యాక్స్ ఇచ్చేదా, ఇచ్చినందుకు ఇచ్చేదా, ఎంప్లాయ్ చేసేదా, ఇవన్నీ బయటికి రావాలి. ఇంకా బయటికి రాలేదు, సెన్సేషనల్ గా వచ్చింది. తప్పకుండా మనం
ఇది ఎగ్జామిన్ చేయాలి. ఇంట్రెస్టింగ్ కేస్. ఆయనకు విరోధులు ఉన్నారు. ఎలక్షన్ లో ఏమున్నాడు నరేంద్ర మోడీ, మర్చిపోయారా? అదానీ పేరు చెప్పి, అంబానీ పేరు చెప్పి 150 మినీ ట్రక్స్ లో డబ్బు పంపించారని అదనే తిట్టాడు కదా, మర్చిపోయారేమో మీరు ఎలక్షన్ లో. సో చక్రాల్లో చక్రం అంటారు. నరేంద్ర మోడీకి అంబానీకి స్నేహం ఉన్నదని ఎలా భావిస్తున్నారు? తగ్గిపోయిందేమో. అంబానీ ఏం చేశాడు? మనకి ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ కాదు కదా. వ్యాపారస్తులు అధికారం ఉన్న నాళ్ళు వెనకాల తింటారు. అధికారం పోగానే మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వెనకాల ఎవరైనా తిరుగుతున్నారా? చెప్పండి సరదాగా. ఎవరు కనపడరు కదా, ఆ ఫోన్లు ఎత్తారు కదా. సో అదానికి మోడీకి ఏమున్నది? తగ్గిందని నేను భావిస్తున్నా. ప్రూఫ్ కావాలి. సింపుల్ గా చెప్పాలంటే ప్రూఫ్ వస్తే మంచిది, కానీ నాకు అంత ఈజీగా ప్రూఫ్ దొరుకుతుందా? అమెరికాలోనే బ్యాంక్స్ కమిషన్ ఇచ్చేదంటే అప్పుడు పట్టచ్చు. అది మనకు రావాలి. ఈ వచ్చే 24 గంటల్లో అక్కడ వేసిన కాగితాలు అన్ని ఇక్కడికి వస్తా, మనం చూసి కన్ఫర్మ్ చేస్తాం. అంటే పుల్లారావు గారు, ఈ గౌతమ్ అదానీ ఇష్యూ ఇటు మీరు అన్నట్టుగా రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు పుల్లారావు గారు? అది అరెస్ట్ చేయడానికి మీరు పొద్దున్న వచ్చి ఎవడో అరెస్ట్ చేయమన్నాడని చెప్తే అందరినీ అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేయమని నేను చెప్తే చేస్తారా? మిమ్మల్ని చేయమంటే చేస్తారా? చట్టం ఉన్నది భారతదేశంలో. నువ్వు ప్రూఫ్ చెప్పాలి. బ్యాంక్స్ లూట్ చేసావు, ఆ డబ్బు వాడేవు, లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకున్నారు, ఎన్నో ఉన్నాయి. ఆయన అంటానికి అంటానికి తప్పులేదు, మంచిది కూడా అంటున్నాడు. నేను ఒక రకంగా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళని ఎవరు తిట్టగలరు? వాళ్ళు అంతా చేసేది అన్ని నిజమే. నరేంద్ర మోడీ హయాంలో అవ్వండి, కాంగ్రెస్ హయాంలో అవ్వలేదా? ఎన్ని చెప్పమంటారు? ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఎవరికి ఇచ్చారు? కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. అప్పుడప్పుడు మనం ప్రైవేట్ సిటిజన్స్గా మనం ఆనందపడాలి. కరప్షన్ ఎవరినైనా ఎక్స్పోజ్ చేసి, ఏ ప్రభుత్వం ఉండినా ఎవరినైనా అరెస్ట్ చేసి ఈడీ సిబిఐ పట్టుకుపోయి వాళ్ళు జైల్లో వేసి డబ్బులు ఫైల్ వేసి ఆనందపడాలి. ఎందుకంటే మనం చేయలేని పని ఎవరు చేస్తేనే మీకే. ఒక చైనీస్ నాయకుడు అన్నాడు, పిల్లి తెల్ల పిల్ల ఉన్నాయి, నల్ల పిల్ల ఉన్నాయి, ఎలకలు పడితే చాలు కదా. సో పట్టే మంచి, కానీ ప్రూఫ్ కాదు. మనం వి హావ్ టు గివ్ హిమ్ సమ్ రెస్పెక్ట్. అదానికి యాజ్ ఎన్ ఇండియన్ సిటిజన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ప్రూఫ్ ఉన్నదా లేదా, ఇది ఎవరైనా సృష్టించారా లేకపోతే కరెక్ట్ కాదా? ఒకనప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి సిఐఏకి స్పై చేసేయడం వచ్చి పెద్ద కేసు. అప్పుడు ఇందిరాగాంధీ కూడా ఆయన విరోధి, ఇది పిచ్చి కేసు పెట్టాడో ఏదో పుస్తకం రాశాను, ఇందిరాగాంధీ కూడా గొప్పతనంగా అన్నారు. సో మనం వెయిట్ చేసి చూడాలి. అమెరికా ఇష్టం వచ్చినట్టుగా కేసెస్ బుక్ చేస్తారు. లాయర్స్ ఏ భారతదేశం కంటే ఎక్కువ లాయర్స్ ఉన్నారు. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరున్నారు? ఎవరు వేయించారు కేసు? ఎవరు ఎవరు కంప్లైంట్ చేశారు? ప్రాసిక్యూటర్స్కి వాళ్ళ అదనంగా వాళ్ళు వీడి మీదే కన్ను ఎందుకు వెళ్తారు? ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అమెరికా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఎందుకు ఈయన మీద కన్ను పెట్టారు? సో ఇవన్నీ బయటకు వస్తాయి, ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తాయి. కొంచెం పేషెంట్గా మనం ఉండాలి. ఫ్యాక్చువల్గా ఏంటి, ఇంకా మనకి ఫ్యాక్ట్స్ కావాలి. అంటే పుల్లారావు గారు, ట్రంప్ కార్యవర్గం ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ట్రంప్కి ఏం సంబంధం లేదు దీనికి. ట్రంప్ ఇది ఎక్కడైతే ప్రాసిక్యూటర్స్ అంటారు, ఎలాంటి ప్రాసిక్యూటర్స్? ఎస్బీఐ ప్రాసిక్యూటర్సా లేకపోతే స్టేట్ ప్రాసిక్యూటర్సా? ఎస్సీసీలో పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ న్యూయార్క్, అది సెంట్రల్, వాళ్ళ ఫెడరల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. వాళ్ళు ఎవరు ఆ ప్రాసిక్యూటర్స్? ఎవరు పెట్టారు? వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇది చూడాలి. వాళ్ళు సెన్సేషనల్గా కూడా కేసెస్ బుక్ చేస్తూ ఉంటారు, మన అందరికి తెలుసు. సెన్సేషనల్గా అంటే ఊరుకునే వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న లాయర్స్, న్యూయార్క్ లాయర్స్ ఫేమస్ ఫర్ దిస్. ట్రంప్ మీద కేసులు పెట్టారు కదా, ట్రంప్ మీద కేసులు పెట్టారు తెలుసు కదా, ఆ ఫెడరల్ గవర్నమెంటే పెట్టారు కదా. సో అది మనం కొంచెం వాచ్ చేయాలి. న్యూయార్క్ కోర్ట్స్లో ఫెడరల్ గవర్నమెంట్, న్యూయార్క్ ఇద్దరు ఏరియాస్ ఉంటాయి, సౌత్ అండ్ నార్త్. ఇప్పుడు ఎవరు పెట్టారు, ఎలాంటి వ్యక్తి పెట్టాడు, ఎవరు కానీ బయటకు రావాలి. మనం అది ఏదో వాళ్ళు తెల్లవాళ్ళు పెట్టేశారు, చాలా మంచి వాళ్ళు అనుకుంటాం కాదు. వాళ్ళు కూడా ఇక్కడ వ్యవహారం అక్కడ ఉన్నది. సో వి హావ్ టు బి లిటిల్ పేషెంట్. నేను చెప్పేది మనకున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకే వచ్చేది, అదానీ స్టేట్మెంట్ వాళ్ళ అలిగేషన్ వచ్చింది, యాక్చువల్గా నేను చెప్పింది ఎవరు పెట్టారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు లంచాలు తీసుకున్నారని అక్కడ బ్యాంక్స్తో ట్రాన్సాక్షన్ అవ్విందా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ఒకసారి అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటంటే
నువ్వు ప్రూఫ్ ఇచ్చి కోర్టుకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయమంటావు. ఫారినర్స్ మీద అయితే ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తారు ఫోన్, ఏం ఆప్ చేయదు. మేము ఫోన్ ట్యాప్ చేయాలి దోసేస్తాను దేశానంటే ఫారినర్స్ మీద పర్మిషన్ ఇస్తారు. ఫోన్ ట్యాప్ చేశారా, ఫోన్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఈ ఈ ప్రూఫ్ ఏంటి అది బయటికి రాలేదు కదా. తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వాళ్ళకి హక్కు ఇస్తారు, కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఫారినర్స్ మీదకి ఇంకా బాగా ఈజీగా ఇస్తారు. సో ఇవన్నీ బయటకు వస్తాయి. నిజంగా దీంట్లో ఉంటే అదానీ ట్రబుల్లో ఉంటాడు. కానీ అంత డబ్బు చేసుకున్న వాడు అంత తెలివి తక్కువ ఉంటాడా? మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అసలు ఒక కనింగ్ ఫెలో అని నేను భావిస్తున్నాను. అందరూ ఏదైనా షార్ట్ కట్స్ తీసుకుంటారా, ఆలోచించరా, వారికి లాయర్ లేరా, ఓవర్ కాన్ఫిడెన్స్ గా చేసేదా, ఇక్కడ డబ్బు ఇస్తే ఎవరు పడతారు అనుకున్నాడా? బయటకు వస్తాయి, బయటికి రావాలి కదా. బయటకు వస్తే మనకు తెలుస్తాయి.